నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు. ఏమని చెప్పిండు? స్వయంగా నేనే కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయమని పంపించిన వాళ్ళ ఇంటికి అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్వయంగా ఒక ముఖ్యమంత్రియే ఈ విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతుందంటే, స్వయంగా ఒక ముఖ్యమంత్రియే ఒక శాసనసభ్యుణ్ణి మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు, ఒక మంత్రి ఏం మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి వాళ్ళకనే పొంతన లేదు. ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు, మాకేం సంబంధం అని అంటారు. బట్టి గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తున్నారు అంటారు. ముఖ్యమంత్రి గారు నిన్న డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటాడు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారని నేను అంటా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గెలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? రైతు భరోసా ఇంకా ఎందుకు రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? 24 గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా? ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా? గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? దేనికోసం నేను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతా ఉన్నాను, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించినా అని బహిరంగంగా చెప్తున్నా, మీరు స్పందించకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. మా వివేక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి, హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఇవ్వాలనో కూడా తీసుకుపోతాం. ఖచ్చితంగా సుమోటగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు 307 డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. మాజీ మంత్రివర్యులైన, సీనియర్ శాసనసభ్యులైన హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి. ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, పువ్వాడ అజయ్ గారిని, నన్ను అదే కారులో ఉంటాం, ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు.
నిన్న నా ఇంటికి వస్తారు, నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేపిస్తారు, కానీ యాక్షన్లు మాత్రం ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. నేను అడుగుతున్నా, యాక్షన్ లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, సైబరాబాద్ సిపి గారు, అవినాష్ మోహంతి గారు, మీకు చాలా మంచి పేరుంది, మీ కుటుంబానికి అద్భుతమైన పేరుంది. ఇవాళ మీ తమ్ముడు కూడా కరీంనగర్ సిపి గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు తను కరీంనగర్లో. ఇలా మీరెందుకు తనలాగా డైనమిక్ పనిచేయలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి జవాబు చెప్పండి. ఇలా ఒక ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో, డీసీపీ అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఏ గారు ఎస్కార్ట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే ఇవాళ దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను. వై డిడ్ నాట్ యు సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ ఇస్ మై క్వశ్చన్. యు ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఆర్ వాచింగ్ యూ. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా? ఎందుకు జరిగింది అని చెప్పరా? ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే. నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి. ఖచ్చితంగా 4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టం, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను, దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని, ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడిన 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు, ఇలా భయపడేటోడు ఎవరు లేరు.